సికింద్రాబాద్ బోయిన్పల్లి తిరుమలగిరి రాచకొండ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంటి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురితో పాటు ఓ రిసీవర్ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 32 తులాల బంగారు ఆభరణాలు, 30,000 నగదు, 2 సెల్ఫోన్లు, ఓ హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. మరొకరు పరారీలో ఉన్నట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ తెలిపారు. అదేవిధంగా మరో కేసులో చైన్ స్నాచింగ్స్ పాల్పడుతున్న మాజీ రౌడీ షీటర్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 3.5 తులాల గోల్డ్ చైన్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఆయన. నార్త్ జోన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శ్రీను నాయక్ సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ బోయిన్పల్లి, శ్రీకాంత్, రవి, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి పాట్ మార్కెట్లో ఈ యొక్క ఇంటర్స్టేట్ పార్టీ గ్యాంగ్ అంటే వేరే రాష్ట్రాలలో కూడా అఫెన్సెస్ చేసినటువంటి గ్యాంగ్ ఇది. వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 325 గ్రాముల బంగారం అంటే 32 తులాలు సుమారు. తర్వాత ఒక 2 సెల్ ఫోన్స్, ఒక 30,000 రూపీస్ క్యాష్, 1 హ్యాండ్ బ్యాగ్, ఇవన్నీ కూడా 3 కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ రికవర్ చేసుకోవడం జరిగింది. ఒక కేసు ఏమో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ, 2వది బోయిన్పల్లి పోలీస్ స్టేషన్, 3వది ఇబ్రాహీంపట్నం రాచకొండ పోలీస్ కమిషనరేట్. ఈ 3 కేసులలో ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందరం కలిసి బోయిన్పల్లి పోలీస్ వారు, మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరు కలిసి కష్టపడి పట్టుకొని రికవరీ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీని. ఈ అఫెండర్స్ యొక్క పని విధానం ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళు కొంతమంది గుల్బర్గాలో ఉంటారు, వీళ్ళకు సంబంధించిన వాళ్ళు కొంతమంది పూనాలో కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మన ఈ సిగ్నల్స్ దగ్గర ఈ బెలూన్స్ అమ్మేటోళ్ళు, తర్వాత చిన్న చిన్న వస్తువులు అమ్మేటోళ్ళు కింద మీరు చూస్తుంటారు మీరు వాళ్ళ దగ్గర, దాని విషయాల మీద ఇక్కడ వచ్చేస్తారు టౌన్స్కు వచ్చి ఆ వస్తువులు అమ్ముతుంటారు. నియర్ బై వాళ్ళు ఎక్కడైతే లొకేషన్ ఏర్పరచుకున్నటువంటి అంటే పెద్ద పర్మనెంట్ హౌసెస్ కూడా ఏమున్నాయి, చిన్న చిన్న గుడిసెలు లాంటివి ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమీపంలో ఉన్నటువంటి కాలనీలో ఫస్ట్ చూసుకుంటారు హౌసెస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి, తర్వాత లాక్డ్ హౌసెస్ ఎట్లుంటున్నాయని చెప్పి చూసుకుంటారు. ఈజీగా పారిపోయేటువంటి ప్లేస్ చూసుకొని లాక్ బ్రేక్ చేసేసి అఫెన్స్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఈ పోలీస్ యొక్క మూవ్మెంట్ కనిపించినప్పుడు కానీ లేదా సైలెన్స్ కనిపించినప్పుడు కానీ ఆ పక్కనే ఎక్కడో దాక్కోవడం, ఈ మళ్ళీ పోలీస్ వెహికల్స్ వెళ్ళిపోయినాయని చెప్పి అనుకున్న తర్వాత అఫెన్స్ చేయడం జరుగుతుంది.